హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో కృష్ణుడు ఎలా జన్మించాడు, ఎందుకు జన్మించాడు, సంత చెల్లినే చంపాలనుకున్న కంసుడి గురించి, ఇలా మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకనొక సమయంలో భూదేవికి మనుషులు చేసే పాపాల భారం భరించడం సాధ్యం కాలేదు. మనుషులు చేసిన పాపాల వలన మొక్కలు, జంతువులు, నీరు, గాలి మరియు భూమి నాశనం అవుతున్నాయి. ఇదంతా చూసి తట్టుకోలేకపోయిన భూదేవి విష్ణు దగ్గరికి వెళ్ళి తనను కాపాడమని కోరుకుంటుంది. అదే సమయంలో మధురను పాలించే కంసుడు ఒక దుష్టశక్తిగా మారుతాడు. కంసుడు చేసే పాపాలు పరాకాష్ట చేరుకున్నాయి. ఇదంతా గమనించిన మహావిష్ణువు ఇక మనిషిగా 8వ అవతారమైన కృష్ణుడు రూపంలో భూమిపై జన్మించాల్సి వచ్చింది. శ్రీకృష్ణుడి జననం ఆయన జీవితం అంతా ఒక అద్భుతం. యుగయుగాలుగా ఆయన తత్వం, ఆయన జీవితం మానవ జాతిని విశేషంగా ప్రభావితం చేస్తుంది. ఉత్తరప్రదేశ్లోని మధురలో కృష్ణుడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. చాలా సంవత్సరాల క్రితం మధుర రాజ్యంలో కంసుడు అనే యువరాజు ఉండేవాడు. తండ్రి ఉగ్రసేనుడే సాక్షాత్తు పాలకుడైనప్పటికీ రాజు కావాలనుకున్నాడు. ఉగ్రసేన మహారాజు వృద్ధుడు కావడం వలన అత్యాశపరుడైన అతని కొడుకు కంసుడు తన తండ్రిని కారాగారంలో పెట్టి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. అదే సమయంలో మరోవైపు కంసుడి చెల్లెలు దేవకి మరొక యాదవరాజైన వసుదేవుడిని వివాహం చేసుకుంటుంది. వసుదేవ్ రాజ్యం తనదే అవుతుందని భావించిన కంసుడు చాలా సంతోషించాడు. పెళ్ళైన కొత్త దంపతుల్ని కంసుడే సొంతంగా తన వ్రతంలో తీసుకువెళ్తున్నాడు. అలా తీసుకువెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఆకాశంలో మార్పులు జరుగుతాయి. ఆకాశం నుంచి ఆకాశవాణి భవిష్యత్ పలుకుతుంది. ఓ కంస, నీ చెల్లెల పెళ్లి తర్వాత నువ్వు ఎంతో ఆనందంగా ఆమెను తీసుకువెళ్తున్నావు. నీ చెల్లెలకి పుట్టే 8వ శిశువు నిన్ను వధిస్తాడు. ఇది నీ అంతం అని చెబుతుంది. కంసుడు ఒక్కసారిగా ఉగ్రుడవుతాడు. ఓహో, ఆమె 8వ బిడ్డ వచ్చి నన్ను చంపుతుందా? నేను ఆమెను ఇప్పుడే చంపేస్తాను. ఆమె తన 8వ బిడ్డకి ఎలా జన్మనిస్తుందో నేను చూస్తాను అని అహంకారంతో అంటాడు. అలా అన్న తరువాత కంసుడు దేవకీదేవి జుట్టు ముడి పట్టుకొని తన కరవాలం తీసుకొని సంహరించబోతాడు. వెంటనే పెళ్లి కొడుకైన వాసుదేవుడు కంసుడిని అర్థిస్తాడు. దయచేసి ఆమె ప్రాణం తీయకు. ఆమె 8వ సంతానమే కదా నిన్ను చంపేది. నేను మాకు పుట్టిన పిల్లలందరినీ నీకు ఇస్తాను. నువ్వు వాళ్ళని చంపుకోవచ్చు, కానీ దయచేసి నా భార్యను వదిలిపెట్టు అని కంసుడితో వాసుదేవుడు ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు. కానీ కంసుడు తన ప్రాణం మీద ఉన్న తీపితో తన చెల్లి అయిన దేవకిని, బావ అయిన వాసుదేవుణ్ణి ఇద్దరిని ఒక కారాగారంలో ఉంచి దానికి భటులని కాపలా పెడతాడు. ఇలా కొన్ని రోజుల తర్వాత దేవకి వాసుదేవులకి మొదటి బిడ్డ పుట్టుతుంది. మొదటి బిడ్డ పుట్టగానే కాపలా వాళ్ళు కంసుడికి ఈ వార్తను చేరవేస్తారు. వెంటనే కంసుడు ఆ బిడ్డను చూడడానికి చెరసాల దగ్గరికి వస్తాడు. ఆయన రాగానే దేవకి వసుదేవులు, 8వ సంతానమే కదా నిన్ను చంపేది, ఈ బిడ్డను ప్రాణాలతో వదిలేమేయమని ఏడ్చి ప్రాధేయపడతారు. కంసుడు వారి వేదనను పట్టించుకోకుండా బిడ్డను తీసుకొని కాళ్ళు పట్టుకొని ఒక రాయి కేసి బాదుతాడు. దాంతో బిడ్డ ప్రాణాలు వదులుతుంది. ప్రతిసారి ఒక శిశువు జన్మించడం ఆ తల్లిదండ్రులు కంసుడిని ఎన్ని విధాలుగా ప్రాధేయపడినా ఆయన ఎవరిని ప్రాణాలతో వదిలేయకపోవడం, ఇది ఇలా జరుగుతూనే వస్తుంది. ఇక చివరిగా 8వ బిడ్డకు జన్మనివ్వాల్సిన సమయం రానే వచ్చింది. దాంతో వాసుదేవుడు మరియు దేవకి ఇద్దరూ చాలా బాధపడుతున్నారు. ఈ బిడ్డను కూడా కంసుడు సంహరిస్తాడేమో అని మహావిష్ణువుని ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నారు. మహావిష్ణువు వారిద్దరికీ కలలో కనిపించి, పుట్టబోయే బిడ్డను యశోద దగ్గరికి చేర్చండి, యశోదకి పుట్టిన బిడ్డను తీసుకువచ్చి కంసుడికి ఇవ్వండి అని సలహా ఇస్తాడు. ఇక 8వ బిడ్డ బహుళపక్షం అష్టమి రోజున ఉరుములతో వర్షం పడుతున్నప్పుడు జన్మిస్తుంది. అప్పుడు ఒక మహా అద్భుతం జరుగుతుంది. కారాగారం తలుపులు వాటంతటవే తెరుచుకుంటాయి. కాపలా వాళ్ళు అందరూ నిద్రలోకి జారుకుంటాడు. వసుదేవుడి సంఖ్యలు అవే తెగిపోతాయి. వసుదేవుడు ఇదంతా దైవలీలుగా భావిస్తాడు. వెంటనే ఆయన బిడ్డను ఎత్తుకొని ఏదో మార్గనిర్దేశం జరిగినట్లు యమునా నది వైపుకు నడుస్తాడు. ఆ ప్రదేశమంతా వరదతో మునిగి ఉన్న ఆశ్చర్యకరంగా ఆయన నదిని దాటే మార్గం తెరుచుకొని ఉంటుంది. వసుదేవుడు నదిని దాటి నందా యశోదల ఇంటికి వెళ్తాడు. యశోద అప్పుడే ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది. అది ఎంతో కష్టమైన ప్రసవం కావడం వల్ల ఆమె స్పృహలో ఉండదు. వసుదేవుడు ఈ ఆడపిల్ల స్థానంలో కృష్ణుడిని ఉంచి ఆ ఆడపిల్లను తీసుకొని తిరిగి కారాగారానికి వచ్చేస్తాడు. అప్పుడు ఆ ఆడపిల్ల ఏడుస్తూ ఉంది. కాపలా వాళ్ళు వెళ్ళి కంసుడికి వార్త చేరవేస్తారు. కంసుడు అనుమానంతో కాపలా వాళ్ళను ప్రశ్నించగా వారు భయపడి తామంతా చూశామని, ఆడపిల్లే పుట్టిందని చెప్తారు. వెంటనే వసుదేవుడు, ఇది కేవలం ఒక ఆడపిల్ల కంస, ఒక ఆడపిల్ల నిన్ను చంపలేదు. అదే ఒక మగపిల్లవాడు అయ్యుంటే అతను నిన్ను చంపగలడేమో, కానీ ఇది ఒక ఆడపిల్ల, ఈ పాపను వదిలిపెట్టు అని కంసుడిని దేవకి వసుదేవులు అర్థిస్తారు. కానీ కంసుడు కనికరించడు.
పసిబిడ్డ అన్న కనికరం లేకుండా ఆ బిడ్డ కళను పైకెత్తి నేలకేసి కొట్టబోతాడు. అప్పుడు ఆ బిడ్డ కంసుడి చేతి నుంచి జారిపోయి ఎగిరి బయటకు వెళ్ళి నిన్ను చంపేవాడు మరొకడున్నాడు అని చెప్పి మాయమవుతుంది. ఈ విధంగా గోకులం చేరిన కృష్ణుడు రాజు కొడుకే అయిన ఒక సాధారణమైన గోవుల కాపరిగానే పెరుగుతాడు. శ్రీ మహావిష్ణువు 8వ అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన అష్టమిని కృష్ణాష్టమిగా నేడు జరుపుకుంటున్నాం. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.